సాహిత్యం ఎన్ని రూపాల్లో ఉంటే సమాజానికి అంత మంచిది. మిత్రులారా, మీరు వింటున్నారు కథనం యూట్యూబ్ ఛానల్ని. ఇవాళ కథనం యూట్యూబ్ ఛానల్లో మనం వినబోయే కథ ఖుదాకి కసం. రాసిన వారు సాదత్ హసన్ మంటో, తెలుగు అనువాదం పూర్ణిమ తమ్మిరెడ్డి. అటువైపు నుంచి ముస్లింలు, ఇటువైపు నుంచి హిందువులు ఇంకా వస్తూ పోతూనే ఉన్నారు. క్యాంపులకు క్యాంపులు నిండిపోతున్నాయి. ఇసుక వేస్తే రాలినంతగా కిక్కిరిసిపోయినాయి. అయినా కూడా వాటిల్లోకి ఇంకా జనాలను కుక్కుతూనే ఉన్నారు. ధాన్యం సరిపోయేంత లేదు, పారిశుద్ధ్యానికి ఎలాంటి ఏర్పాట్లు లేవు, రోగాలు వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ ఎవరికీ పట్టినట్టు లేదు. అవసరాలు, నిర్లక్ష్యము రెండు ఎక్కువగానే ఉన్న వింత వాతావరణం అది. అది 1948 మార్చి నెల దరిదాపుల్లో. అటు ఇటు రెండు వైపులా లేపుకెళ్లబడిన ఆడవాళ్ళని, ఆడపిల్లలని వెతికి పట్టుకుని రజాకార్ల సహాయంతో ఎగుమతి దిగుమతి చేయించే పవిత్రమైన పని మొదలైంది. కోట్లాది మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, మగపిల్లలు, ఆడపిల్లలు ఈ మంచి పనిలో పాలు పంచుకున్నారు. వాళ్ళ ఉత్సాహం చూసి నాకు ఆశ్చర్యంతో కూడిన సంతోషం కలిగింది. మరి మనుషులే మనుషులు చేసిన పాపాన్ని కడిగేయడానికి శ్రమిస్తుంటే ఎందుకని? పోయిన శీలాలు మరీ పాడైపోకుండా, పోయిన మానం మళ్ళీ మళ్ళీ కొల్లగొట్టబడకుండా కాపాడాలని ఎందుకని? ఎందుకంటే వాళ్ళ బట్టలపై పడిన ఆ మరకలు, ఆ మకిలి అలాగా ఉండకూడదని. వాళ్ళు నెత్తిడితో తడిసిన వేళ్లని త్వరత్వరగా నాకి తుడుచుకొని తన కుటుంబంతో, తన వాళ్లతో దస్తర్ఖాన్ మీద కూర్చొని కలిసి భోంచేయాలని. ఎందుకని అంటే మానవత్వం అనే సూది దారం తీసుకుని ఆ రెండో కన్ను రెప్ప వాల్చినంతసేపట్లో ఆ చిరిగిన శీలాలకు అతుకులు వేసి బాగు చెయ్యాలని. నాకు ఇవేమీ అర్థం కావట్లేదు, కానీ ఆ రజాకారులు పడుతున్న శ్రమను మాత్రం మెచ్చుకోవాల్సి వస్తుంది. వాళ్ళు 125,000 కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 1,001 అడ్డంకులు ఎత్తి పారేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆడవాళ్ళని, ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చిన వాళ్ళు పాదరసంలా ఇవాళ ఇక్కడ, రేపు అక్కడ, ఒకసారి ఈ ఊరిలో, ఇంకోసారి ఆ ఊరిలో. ఎంత కష్టం ఆ ఆడవాళ్ళను వెతకడం. పైగా దగ్గరలో ఉన్న మగవాళ్ళు కూడా ఎవరూ సహాయం చేయడానికి వచ్చేవారు కారు. వింత వింత కథలన్నీ వినిపించేవి. ఒకసారి కాస్త కనికరమున్న రజాకారు ఒకడు సహరన్పూర్లో ఇద్దరు అమ్మాయిలు పాకిస్తాన్లో ఉన్న అమ్మా నాన్నల దగ్గరికి వెళ్లడానికి నిరాకరించారని, వాళ్ళని అక్కడే వదిలిపెట్టేశానని నాకు చెప్పాడు. జలంధరులో ఒక అమ్మాయిని తాము బలవంతాన తీసుకెళ్లినప్పుడు అక్కడున్న కుటుంబాలన్నీ ఎవరి ఇంటి కోడలో దూర ప్రయాణానికి వెళ్తున్నట్టు వీడ్కోలు చెప్పారని ఒక రజాకారు చెప్పాడు. చాలామంది అమ్మాయిలు అమ్మా నాన్నలంటే హడలు పుట్టి దారిలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది ఆ దెబ్బను తట్టుకోలేక పిచ్చివాళ్ళైపోయారు. మందుకి అలవాటు పడిపోయిన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి దాహం వేస్తే మంచినీళ్ళకి బదులు మందు తాకి పచ్చి బూతులు తిడతారు. నేను అలా దొరికిన ఆడవాళ్ళ అమ్మాయిల గురించి ఆలోచిస్తే నాకు వాళ్ళ ఉబ్బిన కడుపులు మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తాయి. ఆ కడుపులన్నీ ఏమవుతాయి? వాటిలో నిండిన వాటికి బాధ్యత ఎవరిది? కారణం ఎవరు? పాకిస్తానా, హిందుస్థానా? వీళ్లు పడే ఈ 9 నెలల కష్టానికి ఖరీదు పాకిస్తాను కడుతుందా, హిందుస్థానా? లేదు, క్రూర ప్రకృతికి బలి అయిన ఈ ప్రాణాలన్నీ ఎవరికీ చందని అనాథ ఖాతాలోకి నమోదవుతాయా? అనాథ ఖాతాలు ఎప్పుడైనా ఖాళీ అవుతాయా? అలా లేపుకెళ్లబడి దొరికిన ఆడవాళ్ళు, ఎగుమతయ్యే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, దిగుమతయ్యే ఆడవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ ఆడవాళ్ళని లేపుకెళ్లబడిన వారిగా ఎందుకంటారోనని ఆలోచించేవాణ్ణి. వీళ్ళని ఎవరు బలవంతాన ఎత్తుకెళ్లారని, ఎవరు వీరికి మాయమాటలు చెప్పి లేపుకెళ్లారని? అలా లేపుకెళ్లడం అనేది రొమాంటిక్గా ఉన్నా అది ఒక పెద్ద అబద్ధం. అందులో ఆడమగ ఇద్దరూ పాల్గొంటారు. ఆ లోయలోకి దూకబోయే ముందు రెండు మనసులు తీగల్ల ఆవేశంతో వణికిపోతాయి. కానీ అది అందమైన లోయ కాదు. అది నిజానికి చేతిలో ఆయుధం లేని వాళ్ళని పట్టుకుని ఒక చిన్న గదిలో తాళం పెట్టడం లాంటిది. కానీ ఆ రోజుల్లో ఈ ఆలోచనలు, చర్చలు, వేదాంతం ఎవరికీ పనికిరాని విషయాలు. ఆ రోజుల్లో జనాలు వేసవిలో కూడా ఎలా తలుపులు, కిటికీలు మూసుకొని పడుకునేవారో అలానే నేను కూడా మనసుకి, మెదడుకి ఉన్న అన్ని కిటికీలు, తలుపులు మూసేశాను. వాటిని తెరిచి ఉంచుకోవాల్సిన అవసరం అప్పుడే ఎక్కువ ఉంది.
కానీ నేనేం చేస్తాను, ఏమైనా చెయ్యాలని నాకేం తోచను కూడా తోచలేదు. అలా లేపుకెళ్ళబడి దొరికిన ఆడవాళ్ళు, ఎగుమతయ్యే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, దిగుమతయ్యే ఆడవాళ్ళు వస్తూనే ఉన్నారు. అలా అందరూ తమ సొత్తును తాము తెచ్చుకుంటున్నారు, వారి సొత్తును వారికి పంపుతున్నారు, అన్ని వ్యాపార నియమాలు పాటిస్తున్నట్టే ఉన్నారు. పత్రికల వారు, కథారచయితలు, కవులు కళలు ఎత్తి వీరి వెతల వేటలో నిమగ్నమయ్యారు. వార్తలు, కథలు, కవితలు వెల్లువలా ఎగిసిపడ్డాయి. అప్పటికీ సరిపోలేదు. తమ రాతలకు వస్తువులు ఇంకా ఎన్నేసి ఉన్నాయో చూస్తున్న కళలకు మతిపోయింది. తన బాణాల కన్నా ఎక్కువగా ఉన్న జింకలను చూసిన వేటగాళ్ళలా అవి తడబడిపోయాయి. ఒకసారి ఆ మంచి రజాకారు నన్ను ఆరా తీయడం మొదలుపెట్టాడు. మేం చేస్తున్న ఈ పని నీకు నచ్చదు కదూ? నేనేమీ సమాధానం చెప్పలేదు. మాయమైపోయిన ఆడవాళ్ళని వెతకడానికి మేం కాళ్ళరిగేలా తిరుగుతున్నాం. ఒక ఊరి నుండి ఇంకో ఊరికి, ఇంకో ఊరికి, అలా ఇంకో దానికి, బస్తీ బస్తీ, గల్లీ గల్లీ, సందు గొందులు. అలా ఎంతో కష్టపడితే గాని వెతుకుతున్న సిరి చేతికి దొరకదు. నేను మనసులో అనుకున్నాను, ఈ సిరి ఏమిటి, ఈ వెతకడం ఏమిటని. అతడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. నీకు తెలియదు మేమెన్ని కష్టాలు పడతామో, ఎందుకనుకున్నావు? అది సరే, పోని ఇది విను. మేమీ పనిలో బార్డర్కి అవతల 125,000 చక్కర్లు కొట్టొచ్చాం. వెళ్ళిన ప్రతిసారి ఒక ముస్లిం ముసలిది కనిపించేది. నడి వయసు దాటింది. మొదటిసారి ఆమెని జలంధర్ బస్తీలో చూశాను. కంగారు పడిపోతూ ఉంది, ఎదురుగా ఏముందో కూడా చూసుకోకుండా ఉంది. మనం లోకంలోనే ఉన్నట్టు లేదు. కళ్ళు గాజు కళ్ళలాగా జీవం లేకుండా ఉన్నాయి. మాసిపోయిన బట్టలు, దుమ్ముపడి ఎండిపోయిన తల. తన మీద తనకే ధ్యాస లేదు. కానీ ఆ కళ్ళల్లో ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఆమె ఎవరినో వెతుకుతోంది. ఆ ముసలిది అనుకోనిదేదో జరిగి ఆ షాక్తో పిచ్చిదైపోయింది. పటియాలలో ఉండేది. ఒక్కగానొక్క కూతురు తప్పిపోయింది. ఆమె కూతుర్ని వెతకడానికి మేము చాలా ప్రయత్నించాం, కానీ లాభం లేకపోయింది. అల్లర్లలో చనిపోయి ఉండొచ్చని అనుకున్నాం, కానీ ఆమె ఒప్పుకోదు అని నాకు మా అక్క ఒక్కసారి మాటలో చెప్పింది. రెండోసారి నేను ఆ ముసలామెను సహరన్పూర్లో లారీల అడ్డాలో చూశాను. ఆమె పరిస్థితి ముందుకన్నా అధ్వానంగా అయిపోయింది. బట్టలు చిరిగిపోయి ఉన్నాయి, పెదాలు ఎండిపోయి పెచ్చులు కట్టి ఉన్నాయి. జుట్టు సన్యాసులకులాగా అట్టలు కట్టుకుపోయింది. నాకు జాలి వేసింది. ఆ ముసలామెను ఎలాగో నచ్చచెప్పి ఆమెను ఈ వెతుకులాట ఆపేలా చేద్దామనుకున్నాను. ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించాను. గుండె రాయి చేసుకుని ఆమెతో అన్నాను, కదా మాయి, మీ కూతురిని ఎవరో హత్య చేసి చంపేశారమ్మా. ఆ పిచ్చామే నా వైపు చూసింది. హత్య? లేదు లేదు అంది. ఆమె మనసులో నమ్మకం ఇనుపస్తంభం పాతినట్టు పాతుకుపోయి ఉండాలి. లేదు లేదు, నా బిడ్డ బతికే ఉంది, ఎవరూ హత్య చేయలేరు, నా బిడ్డను ఎవరూ హత్య చేయలేరు అంటూ ఆ బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. భ్రమలో ఆ ముసలామె ఎంతకాలం ఇలా వెతుకుతుందో అనుకున్నాను. ఒకటి వెతుకులాట, ఇంకోటి ఆ అమ్మాయి ఇంకా బతికే ఉందన్న అబద్ధపు నమ్మకం. కానీ ఆ పిచ్చిదానికి ఎందుకంత నమ్మకం? ఆమె కూతురుపై ఎవరు కత్తి ఎత్తుండరని. కూతురు మీద మమకారం ఎప్పటికీ చచ్చిపోదు, అవును. కానీ ఆమె వెతికేది దేన్ని? ఆమె తన మమకారాన్ని వెతుక్కుంటుందా, ఎక్కడైనా పారేసుకుందా దాన్ని? మూడోసారి ఆమెను మళ్ళీ చూశాను. ఇప్పుడు ఆమె పూర్తిగా పాడైపోయి ఉంది. బట్టలన్నీ పీలికలైపోయి దాదాపుగా ఒంటి మీద నూలుపోగు లేకుండా ఉంది. నేను ఆమెని బట్టలు ఇచ్చాను, కానీ ఆమె తీసుకోలేదు. నేను ఆమెతో అన్నాను, మాయి, నేను నిజమే చెప్తున్నాను, మీ అమ్మాయిని పటియాలలో హత్య చేశారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆమె అదే నమ్మకంతో అంది. నేను నా మాటను నమ్మించాలని మళ్ళీ అన్నాను, లేదు నేను నిజమే చెప్తున్నాను, బాగా వెతికి వెతికి దెబ్బతిన్నావు పదా, నాతో రా, నిన్ను పాకిస్తానికి తీసుకెళ్తాను. ఆమె నా మాటలను వినిపించుకోలేదు. ఏదో బడబడా మాట్లాడడం మొదలుపెట్టింది. అలా అర్థం లేకుండా పెద్దగా మాట్లాడుతూ ఉన్నట్టుండి ఉలిక్కిపడినట్టయింది. అంతకు ముందు కన్నా నమ్మకం మరింత గట్టిపడిన గొంతుతో అంది, లేదు నా కూతుర్ని ఎవరు చంపలేరు. నేను అడిగాను, ఎందుకు చంపలేరు? ఆ ముసలామే మెల్లిమెల్లిగా అంది, అది అందంగా ఉంటుంది. ఎంత అందమంటే దాన్ని ఎవరూ చంపలేరు, కనీసం లెంపకాయ కూడా కొట్టలేరు. నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆమె నిజంగానే అంత అందగత్తె. ప్రతి తల్లికి తన బిడ్డ ఈద్గా చాందలాగానో నిండు చందమామలాగానో కనిపిస్తుంది కదా. పోని ఆమె నమ్మలేనంత అందగత్తె ఇండొచ్చు అనుకున్నా, ఈ తుఫానులో ఈ అందం
మనుషుల మొరటు చేతుల్లో నలిగిపోకుండా ఉందా? ఈ పిచ్చిది ఆ నిజాన్ని నమ్మలేక ఇంకా వెతుకుతున్నట్టుంది. మనల్ని మనం మభ్యపెట్టుకోవడానికి లక్ష దారులుంటాయి, కానీ బాధ కూడలి లాంటిది. 4 కాదు 4 లక్షలు కాదు, కోట్ల కోట్ల దారులు దాని చుట్టూరా ఉంటాయి నిజం నుంచి తప్పించుకొని పోవడానికి. అలా బార్డర్ దగ్గరలో నావి చాలా చక్కర్లు అయ్యాయి. ప్రతి చక్కర్లో నేను ఆ పిచ్చిదాన్ని చూశాను. రాను రాను ఎముకల కుప్పలాగా తయారైంది. కంటిచూపు మందగించింది. వంగిపోతూ తూలిపోతూ నడుస్తోంది, అయినా వెతుకుతూనే ఉంది. వెర్రిగా ఆమె కూతురు బతికే ఉందన్న నమ్మకం పోలేదు, ఆమెను ఎవరు చంపలేరన్న నమ్మకం కూడా ఇంకా ఇంకా బలపడుతూనే ఉంది. ఈ సంగతే చెప్తే మా అక్క అంది, ఆమెకు నచ్చ చెప్పడం అనవసరం, ఉన్న మతి పూర్తిగా పోయింది, నువ్వు ఎలాగోలాగా ఆమెను పాకిస్తాన్ తీసుకెళ్ళి ఏదో ఒక పిచ్చాసుపత్రిలో చేర్పిస్తే మంచిది. నాకది సరైందిగా అనిపించలేదు. ఆమె ఇంకా బతికుండడానికి ఒకే కారణం ఆమె పిచ్చి వెతుకులాట. దాన్ని ఆమె నుండి లాగేసుకోవాలని నాకైతే అనిపించలేదు. ఈ లోకం కూడా ఒక పెద్ద పిచ్చాసుపత్రి కదా, దానిలో ఆ ముసలామె కాళ్ల బొబ్బలెక్కి అరిగిపోయేలా ఎంతైనా నడవచ్చు. అలాంటి ఆమెను తీసుకెళ్ళి ఒక చిన్న ఇరుకు గదిలో ఎలా పెడతాను? ఆమెను అలా ఒక జైలులో పెట్టాలనిపించలేదు. సరే, నేను ఆమెను చివరిసారిగా చూసింది అమృత్సర్లో. ఆ రోజు ఫరీద్ చౌక్ అటు ఇటు నడుస్తున్న జనాలతో బాగా రద్దీగా ఉంది. నేను మా అక్కతో ఒక దుకాణం ముందు కూర్చొని ఎవరో లేపుకెళ్ళిన ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను. అక్క వెంటనే ఉప్పందించింది. ఆ అమ్మాయి సబ్బులమ్మే బజార్లో ఒక బనియా ఇంట్లో ఉందని, కబుర్లయ్యాక ఇక వెళ్ళొస్తానని లేచినప్పుడు చూశాను ఆ ముసలామెను. ఆమె ఆ చౌక్లోనే నిల్చొని తన సగం సగం గుడ్డి కళ్ళతో అటు ఇటు చూస్తోంది. ఆమె చివరికి ఎలా అయిపోయిందంటే ఆమెను చూడగానే నాకు కళ్ళలో నీళ్ళొచ్చాయి. నేను వెంటనే అనుకున్నాను ఇక ఆమెను పాకిస్తాన్ తీసుకెళ్ళి పిచ్చాసుపత్రిలో చేర్చక తప్పదని. ఆమె వైపు నడిచాను. ఎలానోలా నచ్చజెప్పి ఒప్పించి ఆమెను పాకిస్తాన్ తీసుకెళ్దామని. అప్పుడే ఒక జంట అటుగా వెళ్ళింది. ఆడమనిషి చీరకొంగు తలమీదుగా కప్పుకొనుంది. ఆమెతో పాటు ఒక సిక్కు మనిషి ఉన్నాడు. మనిషి మంచి సరదాగా ఆరోగ్యంగా చెక్కినట్టుగా అందంగా ఉన్నాడు. అలా ముసలామె ముందుకు రాగానే అతని అడుగు టక్కున ఆగిపోయింది. 2 అడుగులు వెనక్కి వేశాడు. తనతో ఉన్న ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆమె తడబడింది. ఈ తత్తరపాటులో ఆమె తలమీదుగా కప్పుకున్న కొంగు జారిపోయి మొహం కనిపించింది. దుమ్ము జనపనార పట్టలతో నిండిపోయిన్న ఆ చౌక్లో నాకు ఉన్నట్టుండి ఒక లేత గులాబీ పువ్వును చూసినట్లయింది. ఆ అందాన్ని ఎలా వివరించాలో నాకు మాటలు లేవు, కానీ నేను అప్పుడు వాళ్ళకి చాలా దగ్గరలోనే ఉన్నాను. సిక్కు యువకుడు ఆ అతిలోక సుందరితో ఆ పిచ్చుదాని వైపుకి సైగ చేస్తూ గుసగుసగా చెప్పాడు, మీ అమ్మ. ఆ గులాబీ పువ్వు ఒక్కసారి పిచ్చిదాని వైపు చూసింది. తలమీదుగా కప్పుకోబోతున్న పైటను వదిలేసింది అలాగే. వెంటనే ఆ సిక్కు మగవాడి జబ్బ పట్టుకుని కీచు గొంతుతో అరిచింది, పద పద పద. ఆపై వాళ్ళిద్దరూ రోడ్డుకి అటువైపుగా చకచక నడుచుకుంటూ వెళ్ళిపోయారు. పిచ్చిది అరిచింది, భాగ్భరీ భాగ్భరీ. ఆమె గాలిలో ఆకులా కదిలిపోతుంది. నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమైంది మాయి? ఆమె వణికిపోతూ చెప్పింది, కనిపించింది, నేను చూశాను. నేను అడిగాను, ఎవరిని చూశావు? ఆమె నుదుటి కింద 2 గుంతల్లో 2 వెలుగులేని కళ్ళు కదిలాయి. నా కూతుర్ని, నా భాగ్భరీని. నేనన్నాను, ఆమె ఎప్పుడో చచ్చిపోయింది మాయి. ఆమె అరుస్తూ ఉంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఈసారి ఆమెకి నమ్మకం కలిగించడానికని అన్నాను, నేను ఖుదా మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ కూతురు చచ్చిపోయింది. అది వింటూనే ఆ పిచ్చిది అక్కడే కుప్పకూలిపోయింది. ఈ కథ సాదత్ హసన్ మంటో రాశారు. దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనల్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ రచయిత తన కథల ద్వారా వివరించారు. ఆ కథల్ని పూర్ణిమ తమ్మిరెడ్డి తెలుగులోకి అనువాదం చేశారు. అనువాదం చేసిన ఈ కథల్ని పర్స్పెక్టివ్స్ వాళ్ళు త్వరలోనే పుస్తకంగా తీసుకొస్తున్నారు. మిత్రులారా, కథనం యూట్యూబ్ ఛానల్ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ విషయాన్ని నలుగురితో పంచుకోండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయ్యేలా చూడండి. ధన్యవాదాలు.